ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇకపై ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత ఇసుక పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ప్రతి ఏడాది దివ్యాంగుల దినోత్సవం నిర్వహించాల నిర్ణయం త్వరలో తెలంగాణలో కీలక పరిణామాలు ఒకటో రెండో బాంబులు పేలబోతున్నాయని పొంగులేటి ధరణి కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో చర్యలు ఉంటాయని వెల్లడి పక్కా ఆధారాలతో చర్యలు తీసుకుంటామన్న మంత్రి బండి సంజయ్కు కేటిఆర్ లీగల్ నోటీసులు తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఫైర్ వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ లేదంటే లీగల్ యాక్షన్ తప్పదని వార్నింగ్ కేటిఆర్ కు బండి సంజయ్ కౌంటర్ టాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదన్న కేంద్ర మంత్రి రాజకీయంగా ఎదుర్కోలేకే నోటీసులని ప్రశ్న కాంగ్రెస్ సర్కారు పై బీజేపీ ఎంపీ ఈచల ఫైర్ పేదల ఇళ్ళు కూలగొడితే ఖబర్దార్ అంటూ హెచ్చరిక కాంగ్రెస్ ను గెలిపించిన పాపానికి జనం భయపడిపోతున్నారని కామెంట్ ఎల్లుండి నుంచి అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటన ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న మినిస్టర్ ఏపీకి పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న హోంమంత్రి అనిత గుర్ల గ్రామాన్ని సందర్శించనున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి డయేరియా బాధితులకు హోం మినిస్టర్ పరామర్శ రేపు మరోసారి ఈడీ ముందు అమేయ్ కుమార్ ఇవాళ 7 గంటల పాటు అమేయ్ కుమార్ ను ప్రశ్నించిన ఈడీ భూదాన్ భూములు సహా పలు చోట్ల కేటాయించిన భూ లావాదేవీలపై విచారణ ఘనంగా ముగిసిన అమరావతి డ్రోన్ సమ్మిట్ డ్రోన్ ఎగ్జిబిషన్ చూడడానికి పోటెత్తిన సందర్శకులు మహా వికాస్ అఘాడీ కూటమిలో కుదిరిన సీట్ల సర్దుబాటు 65 మందితో ఉద్ధవ్ సేన తొలి జాబితా విడుదల 270 సీట్లలో కుదిరిన ఏకాభిప్రాయం త్వరలో మిగతా సీట్లపై నిర్ణయం హైదరాబాద్లో గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్ అరెస్ట్ అయూబ్ ఖాన్ బెయిల్ రద్దుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు అయూబ్ను కాలాపత్తర్ పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ వైనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక నామినేషన్ దాఖలు హాజరైన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ముఖ్య నేతలు బెంగళూరులో పలు చోట్ల కుండపోతగా వర్షం సిల్క్ బోర్డ్ బీటీఎం లేఅవుట్ రోడ్లో వానలు